నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం ఆలు స్టఫింగ్ యూజ్ చేస్తూ ఎప్పుడు సమోసానే ప్రిపేర్ చేసుకుంటాం కదా, సమోసా కాకుండా ఇలా మనం బజ్జీ ప్రిపేర్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆలు స్టఫింగ్ యూజ్ చేస్తూ మనం బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనికి 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నానండి. 2 కప్పులు శనగపిండి తీసుకొని ఆ శనగపిండికి పించ్ ఆఫ్ కుకింగ్ సోడా, అదేవిధంగా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఈవెన్గా కలిపి తీసుకుందాం. ఇలా ఈవెన్గా కలిపిన తర్వాత వాటర్ కొన్ని కొన్నిగా యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి. నేను 2 కప్పుల శనగపిండికి 1/4 కప్పు వాటర్ యాడ్ చేసి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ అనేది థిక్గా ఉండాలండి. చూడండి, ఇలా మనం థిక్గా బ్యాటర్ ప్రిపేర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, బ్యాటర్ అనేది ఇలా రెడీ అయింది. ఇలా రెడీ అయినటువంటి బ్యాటర్ని మనం పక్కకు ఉంచుకొని ఇప్పుడు ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నటువంటి ఆలుగడ్డలు, చూడండి ఇలా బాయిల్ చేసుకున్నటువంటి ఆలుగడ్డల్ని కాస్త మెత్తగా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని వాటిని పీల్ తీసేసి తీసుకున్నాను. వీటిని స్మాష్ చేసి ఇలా మనం పొడిలా ప్రిపేర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ని వేసి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం కట్ చేసినటువంటి గ్రీన్ చిల్లీస్ని, అదేవిధంగా పుదీనా ఆకు అండి, మీరు కొత్తిమీర పుదీనా ఏదైనా తీసుకోవచ్చు. పుదీనా 1 కప్పు తీసుకున్నాను నేను. పుదీనాను కూడా వేసుకొని మనం కుక్ చేసుకుందాం. చూడండి, ఇవి 1 ఆర్ 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపుని ముందుగా బాయిల్ చేసి ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి ఆలుని కూడా తీసుకుందాం. చూడండి, ఇలా ఆలుని కూడా మనం తీసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఆలుగడ్డ ఆల్రెడీ మనకు మెత్తగా ఉడికింది కదా. మనం స్టవ్ సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నా సరిపోతుంది. ఆలుని కూడా కాస్త కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత మనం ఇక్కడ కారం తీసుకోవాల్సిన అవసరం లేదండి, గ్రీన్ చిల్లీస్ కారం సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. 1 ఆర్ 2 మినిట్స్ వీటిని కుక్ చేసుకొని 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా మనం స్ప్రింక్లింగ్ చేసి తీసుకుందాం. ఇంతే అండి, స్టఫింగ్ అనేది మనకు ఈజీగా రెడీ అయిపోతుంది. అదేవిధంగా ఈ స్టఫింగ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 1-5 మినిట్స్ చల్లారనిద్దాం. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ చల్లారిన తర్వాత మనకు ఆలు అనేది మెత్తగా ఉడికింది కాబట్టి స్టఫింగ్ అనేది మనకు ఈజీగా రౌండ్గా ప్రిపేర్ అవుతుందండి. చూడండి, ఇలా చిన్నగా ఎగ్ షేప్లో మనం ప్రిపేర్ చేసి పక్కకు ఉంచుకుందాం. కంప్లీట్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ని కూడా ఇలాగే చిన్న చిన్నగా మనం ఎగ్ షేప్లో ప్రిపేర్ చేసి తీసుకుందాం. వీటిని పక్కకు ఉంచుకొని ముందుగా ప్రిపేర్ చేసినటువంటి బ్యాటర్ తీసుకొని దానిలోనికి డిప్ చేస్తూ వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. మనం బ్యాటర్ అనేది చిక్కగా ఉంటే మనకు స్టఫింగ్కు బాగా పట్టుకుంటుందండి, ఒక లేయర్లా మందటి లేయర్లా మనకు పట్టుకుంటుంది. చూడండి, ఆయిల్ వేడైన తరువాత మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా మనకు ఆలు స్టఫింగ్తో బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆలు ముద్దలన్నింటినీ కూడా మనం బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి
మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆలు పీసెస్ అన్నింటినీ కూడా ఇలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసుకుందాం. చూడండి మనకు కంప్లీట్ ఆయిల్లో ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికిన తర్వాత వీటిని ఆయిల్లోంచి బయటకు తీసుకుందాం. ఇదే విధంగా మనం మిగిలినటువంటి కంప్లీట్ ఆలుని కూడా ఇలాగే ఫ్రై చేసి తీసుకుందాం. మనకు చాలా ఈజీగా టేస్టీగా ఆలు స్టఫింగ్తో బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనకు సమోసా చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా, ఇలా చేస్తే మనకు చాలా టేస్టీగా సమోసా తిన్న ఫీలింగ్లో ఆలు స్టఫింగ్తో బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయండి. ఎంతో టేస్టీగా మనకు ఆలు స్టఫింగ్తో బజ్జీలు రెడీ అయిపోయాయి కదా. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.